నంగునూరు మండలం ఖానాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా ఐలేని సత్తవ్వ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. గ్రామ సర్పంచి అభ్యర్థిగా శ్రీమతి ఐలేని సత్యవ గారిని బరిలో నిలపడం జరిగింది. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు, వివిధ పార్టీ కార్యకర్తలకు అందరి అభిప్రాయం మేరకు ఇంతకుముందుకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీలో కొనసాగడం జరిగింది. గ్రామస్తుల యొక్క అభిప్రాయం మేరకు, వివిధ పార్టీల యొక్క ఆశయాల మేరకు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఐలేని సత్యమ్మ గారిని బరిలో దించడం జరిగింది. ఇందు మూలంగా గ్రామంలోని ఇంతకుముందుకు గత 5 సంవత్సరాలు నేను ఉప సర్పంచ్ చేసిన గ్రామంలోని ఉన్న ప్రజలందరికీ, అక్కలకు, అన్నలకు, చెన్నెలకు, ప్రతి ఒక్కరికి ఏ విధమైన అన్ని విషయాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించుకుంటూ ఆపదకి సంపదకి ముందుగా ఏ రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేసినా ఇమీడియట్లీ 5 నిమిషాల్లో రెస్పాన్స్ అయ్యి వాళ్ళ బాధలు నాతో నాయన కాటికి తీర్చడం జరిగింది. పోలీస్ స్టేషన్లు అయినా, బ్యాంకులు అయినా, ఎంఆర్ ఆఫీస్ అయినా, ఏ పనున్నా చిన్న పెద్ద అని ఎలాంటి ఆశించకుండా వాళ్ళకు పని చేయడం జరిగింది, సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు నేను చేసిన అభివృద్ధి పనికి గ్రామంలో ఇంతకుముందుకు నేను వచ్చినాకనే ప్రతి ఊళ్ళే ప్రతి వాడకు సీసీ రోడ్డు చేయడం జరిగింది. అది గ్రామ ప్రజలందరూ తెలిసింది. దానికి ఉప సర్పంచ్గా నేను ఇంతవరకు చేసిన, భవిష్యత్తులో సర్పంచ్గా గెలిచినాక మా అమ్మ శ్రీమతి ఐలేని సత్యవ గారిని సర్పంచ్ గెలిచినాక నేను ఆమె అండదండలతో వివిధ పార్టీ కార్యకర్తల వాళ్ళ యొక్క మనోధైర్యం బలంతో ఇంకా ముందుకు గెలిచిన తర్వాత ఉన్న ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ వాళ్ళ ఆశయాలు, వాళ్ళ యొక్క అనుచరులు, వాళ్ళ సూచనలతో నడుచుకుంటూ ప్రతి ఒక్కరికి ఎల్లవేళ్ళ కృషి చేస్తూ ఉప సర్పంచ్ ఉండగానే ఇంతవరకు చేసిన సర్పంచ్ గెలిచినాక ఇంకా 100% పనిచేసి ఎల్లవేళ అందరికీ అందుబాటులో ఉంటానని కోరుకుంటున్నాను.